హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట బటన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి. అప్పుడే మనం పెట్టే వీడియో నోటిఫికేషన్ని మీకు వచ్చేస్తాయి. ఇవాటి వీడియోలో చూసుకుంటే మెయిన్గా ఏ డేట్ అంటే ఏ డేట్ అని కాదు, ఎప్పుడు వస్తుంది మనకు మ్యాజిక్ క్యూబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందో మీకు ఆ ఛాన్స్ అయితే చెప్తున్న విధంగా ఏ బండల్స్ ఏదైనా కొత్త రాబోతుందో లేదో కూడా మీకు క్లారిటీగా తీస్తున్నాం. కాబట్టి లాస్ట్ వచ్చి చూడండి, ముందుగా చూసుకున్న మన గేమ్ వచ్చి టాప్ పేమెంట్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే ఫేస్ పెయింట్, అదేవిధంగా నెక్స్ట్ ఈ అమౌంట్ అయితే ఓ పిల్లల్లో ఉంది. 500 డైమండ్స్ టాప్ అయితే వర్త్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెట్ కూడా ఎమోట్ అనేది వస్తుంది, నాకు ఇది బాగా నచ్చింది. ఎంతమంది రెడీగా తీసుకుంటారు, ఆల్రెడీ తీసుకునేసి ఉంటారు చాలా మంది. అసలు మీకు ఇది నచ్చిందా లేదా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఎస్విడి గన్ స్కిన్ అయితే వచ్చింది. ఇవన్నీ పోల్చుకుంటే టాప్లో ఇవన్నీ కూడా ఊరికే తీసుకోవాల్సింది. ఇంకా మనకు 500 డైమండ్స్ టాప్ చేసి మెయిన్ తీసుకుంటాం, కాబట్టి ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. ఇంకా చూసుకుంటే ఫేస్ పెయింట్ అయితే వర్త్ అయితే కాదు. ఇంకా మనం ఏం చేయలేము, ఇంకా మనకు అమౌంట్ కావాలంటే మాత్రం కన్ఫామ్గా అవి కూడా తీసుకునే వస్తాం ఎట్టున్నా. నెక్స్ట్ చూసుకుంటే రేపు వచ్చేసి మనకు వచ్చేసి ఒక ఫీమేల్ క్యారెక్టర్ అనేది ఫ్రీగా రాబోతుంది రేపే. కాబట్టి మనం జస్ట్ గేమ్ లాంచ్ చేసి మనకి ఇష్టమైన క్యారెక్టర్ పక్కన టిక్ చేసి దాన్ని క్లెయిమ్ చేస్తే చాలు, మనకు కన్ఫామ్గా గేల్ బండ్ల క్యారెక్టర్ అనేది ఫ్రీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ చూసుకున్నా మనకు వచ్చేసి ఇక్కడ బ్లాక్ టీషర్ట్, అదేవిధంగా వైట్ టీషర్ట్, అదేవిధంగా గ్లోవల్ స్కిన్, ఇవన్నీ కూడా ఒకేసారి రోడ్లో ఒకే ఈవెంట్ అంటే ఫేర్డ్ వీల్లో ఒక సర్వర్లో ఇచ్చేసినాడు. అది మీకు ఆల్రెడీ ఫోటో చూపించండి, ఈసారి వీడియో దొరికింది కాబట్టి మీకు క్లారిటీ చూపిస్తుంది. ఇవన్నీ నాకు అన్నీ మనకు ఇక్కడ ఫేర్డ్ వీల్ వస్తే మాత్రం ఇంచుమించు 1000 డైమండ్స్ మాత్రమే ఖర్చు అవుతుంది, ఎక్కువ ఏం కాదు. ఎందుకంటే మామూలుగా ఫేర్డ్ వీల్లో మనకు 1000 నుంచి 1200 డైమండ్స్ లోపల అన్నీ వచ్చేస్తుంది, అన్ని ఐటమ్స్. ఇలా కానీ మనకు కూడా ఈవెంట్ వస్తే మాత్రం మనం కూడా ఏం చేయొచ్చు అంటే బ్లాక్ టీషర్ట్, వైట్ టీషర్ట్ అన్నీ తీసుకునే వస్తారు మన వాళ్ళు కూడా. అలా కాకుండా మామూలు తనితనిగా వచ్చిందంటే మాత్రం మనకు చాలా 2000-3000 డైమండ్స్ అయితే ఖర్చు అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే విషింగ్ వెల్ అనే ఈవెంట్ కొత్తది రాబోతుంది. దీంట్లో ఇది ఆల్రెడీ మీరు వాడుంటారు, ఇది కూడా మనకు వచ్చింది. ఇలాంటి ఈవెంట్ ఒకటి అయితే వచ్చింది, దీనిలో అన్ని 4 ఇచ్చి ఉంటారు. దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకో, ఫస్ట్ చూసుకుంటే బ్యానర్ ఇవన్నీ వస్తుంది. నా థర్డ్ వచ్చేసి మనం బ్యాక్ స్కిన్ అవి సెలెక్ట్ చేసుకునే వస్తుంది. ఇది చూసుకుంటే పెద్ద ఈవెంట్ అయితే రేర్ బండల్స్ అవన్నీ ఇస్తాం కాదు, ఏదో సింపుల్గానే ఉంటుంది. ఫ్రీ రివార్డ్స్గా వస్తుంది కాబట్టి అంటే తక్కువ డైమండ్స్కే తీసుకోవచ్చు, లేకపోతే ఫ్రీ రివార్డ్స్గానే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. లాస్ట్ టైం అయితే డైమండ్స్ ఏదో పెట్టి తీసుకున్నాం అనుకుంటే ఈసారి వచ్చి ఫ్రీ రివార్డ్స్లో వస్తుంది. ఇది మామూలు మోకో స్టోర్ ఈవెంట్ ఉంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. ఇది చూసుకుంటే బ్యాక్ స్కిన్ కూడా అంత ఏం వర్తి ఉండు, ఏదో సింపుల్గా ఉండే తీసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే స్కేట్ బోర్డు మామూలు స్కేట్ బోర్డ్ ఉంటుంది, యానిమేషన్ ఎక్కువ ఏముండదు. ఇక్కడ చూసుకుంటే ఇది మాత్రం ఫ్రీ రివార్డ్స్ ఇదే. ఇది లాగా మనం గేమ్ ఆడుతూ ఉంటే మనకు కొన్ని టోకన్స్ వస్తుంది, ఆ టోకన్స్తో అవి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఒక గేమ్ ఆడి అదేవిధంగా 3 ఎనిమీస్ కిల్ చేసేది, లేకపోతే 10 ఎనిమీస్ కిల్ చేసేది, లేకపోతే 30 మినిట్స్ గేమ్ ఆడితే మనకు టోకన్స్ అనేది వస్తుంది. ఆ టోకన్స్ యూస్ చేసుకుని మనము ఆ బండల్స్ మనం ఏం సెలెక్ట్ చేసుకున్నా 4 తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు హోలీకే మనకు మ్యాజిక్ క్యూబ్ అనేది రాబోతుంది. మ్యాజిక్ క్యూబ్ రాయల్ కూడా మనకు హోలీ రోజే వస్తుంది, హోలీ ఫెస్టివల్ రోజే. అప్పుడు హోలీ ఫెస్టివల్ రోజు మనకి ఏమొస్తుందంటే అప్పుడే బండల్స్ అనేది అప్డేట్ చేస్తాడు, ఎందుకంటే మ్యాజిక్ క్యూబ్ రాయల్ అనేది ఓపెన్ అవుతుంది. ఎందుకంటే మామూలు ఫ్రీగా ఒట్టి మా ఏంటంటే స్టోర్ మాత్రమే అప్డేట్ చేసేది అంటే తక్కువ బండల్స్ అప్డేట్ చేసి ఉంటాడు. అది కాకుండా ఒక రాయల్ అనేది ఓపెన్ చేసి దానిలో డైమండ్స్ ఖర్చు చేపిస్తున్నాడు. కాబట్టి ఈసారి మనకు మ్యాజిక్ స్టోర్ అప్డేట్ జరుగుతుంది కాబట్టి, అదే కాకుండా మోస్ట్లీ పాత రేర్ బండల్స్ అన్నీ కూడా తెచ్చుకో మళ్ళీ తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. అదేవిధంగా కొత్త బండల్స్ కూడా తీసుకొచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. హోలీ పండుగకి మనం మంచి జరుగుతుందని కోరుకుందాం, ఎందుకంటే హోలీ పండుగ అప్పుడు ఇవన్నీ మళ్ళీ తెస్తున్నామని చెప్తున్నాడు కాబట్టి మంచి ఛాన్స్ అయితే మనకు ఉంది ఆ రోజు. నెక్స్ట్ చూసుకున్నా మనకు లెజెండరీ బండల్ అనేది ఒకటి రాబోతుందని మీకు ఆల్రెడీ చెప్పుకుంటాను. అదే టోకన్ టవర్లో ఈవెంట్లో వస్తుంది అనేసి అది చూసుకుంటే మీకు దాంట్లో గన్ స్కిన్ ఒకటి ఇచ్చినాడు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మెయిన్ బండల్ ఉంది, అదేవిధంగా కరానా స్కిన్ అనేది ఇస్తున్నాడు. లాస్ట్ టైం అయితే మామూలు మనకు ఫిస్ట్ స్కిన్ అనేది వస్తుంది మామూలు టోకన్ టవర్ ఈవెంట్లో, ఈసారి ఎందుకో కటానా స్కిన్ అయితే ఇచ్చినాడు మీకు. అంటే ఇదే ఫిక్స్ అని కాదు, మన సర్వర్కి వచ్చేటప్పుడు ఫిస్ట్ స్కిన్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అసలు మీకు ఫిస్ట్ స్కిన్ ఉంటే బాగున్నా లేదా కటానా స్కిన్ ఉంటే బాగుంటుందా కింద కామెంట్ చేయండి. అసలు లెజెండరీ బండ్ల అది వర్తియా కాదు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఎవల్యూషన్ ఫార్మర్స్ అనేది రాబోతుందని చెప్పినాం కదా, ఆ ఫార్మర్స్ సంబంధించి కొన్ని ఎమోట్స్, అదేవిధంగా ఫార్మర్స్ గన్స్ సంబంధించి అదే థీమ్లో వచ్చింటాయి కదా కొన్ని, అంటే లూట్ బాక్స్, గ్లోవల్ స్కిన్ ఇవన్నీ ఇవన్నీ కూడా మనకు వస్తాయి. అంటే టాప్ అప్ ఏంట్లోనే మోస్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఎప్పుడు వస్తుందంటే మోస్ట్లీ ఎవల్యూషన్ ఫార్మర్స్ రిలీజ్ చేసే ముందన రావచ్చు, లేకపోతే ఎవల్యూషన్ ఫార్మర్స్ రిలీజ్ అయిపోయినాకన్నా ఇవి వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఎమోట్ ఇవన్నీ కూడా. కాబట్టి మనం మంచిగా ఆలోచిద్దాం, ఎందుకంటే టాప్ అప్ ఏంట్లో వస్తే మాత్రం చాలా వరకు వేస్ట్ అనేది చెప్పుకోవచ్చు. అంటే తనితనిగా ఇస్తాడు, ఒకవేళ ఫేర్డ్ వీల్ కానీ లూట్ బాక్స్ ఈ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఫేర్డ్ వీల్లో ఇస్తే మాత్రం మంచి ఆప్షన్ నేను కోరుకుంటున్నాను. మీకు ఏ ఈవెంట్లో వస్తే బాగుంటుంది కింద కామెంట్ చేయండి, ఎందుకంటే కన్ఫామ్గా చెప్పలేము. మన ఫ్రీ ఫైర్ వాడు ఎక్కువ మొత్తం మార్చేస్తున్నాడు, ఏ ఈవెంట్ క్లారిటీ గెస్ట్ చేయలేకపోతున్నాం ఈ మధ్య అయితే. ఇది చూసుకున్న కటానా స్కిన్ ఇవన్నీ కూడా చాలా వర్తిగా, లూట్ బాక్స్, స్కేట్ బోర్డ్ ఇవన్నీ కూడా మంచి మంచి ఉన్నాయి. ఆ థీమ్ బేస్డ్ కాబట్టి కన్ఫామ్గా ఇస్తాడు, ఇవన్నీ వేస్ట్ చేయకుండా ఉంటాడు కాబట్టి మనకు కన్ఫామ్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అది ఎవల్యూషన్ ఫార్మర్స్ తర్వాత ఇస్తాడో ముందు ఇస్తాడు అయితే క్లారిటీగా లేదు. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి స్క్వాడ్ బేసిస్లో మీకు ఆల్రెడీ ఈవెంట్ ఓపెన్ చేసి చూపించుంటాను, దాన్ని చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు
జెమ్ స్టోన్ ఏదో ఉంది కదా దాంట్లో చూపిస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే క్యాండీ క్రష్ లాగే ఉంటుంది గేమ్. ఇక్కడ చూసుకున్న మూవ్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. ఆ మూవ్స్ లో కంప్లీట్ చేస్తే మనకు 3 స్టార్స్ లేదా 2 స్టార్స్ లేదా సింగిల్ స్టార్ వస్తుంది. ఆ స్టార్స్ని యూస్ చేసి ఏం చేయొచ్చు మీకు ఆల్రెడీ నేను చూపించుంటా. అంటే బైక్ స్కిన్ ఇవన్నీ ఉంది కదా, ఫీమేల్ బండ్లు ఇవన్నీ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి కన్ఫామ్గా ఈ ఈవెంట్లోనే వస్తుంది. మోస్ట్లీ ఇక్కడ చూసుకున్న క్యాండీ క్రష్ లాగే ఉంటుంది ఇంచుమించు. ఇక్కడ చూసుకున్న మొత్తం క్యాండీ క్రష్ ఎంత బాగా ఎంతమంది ఆడుంటారు కింద కమెంట్ చేయండి. క్యాండీ క్రష్ బాగా ఆడే వాళ్ళకి అయితే చాలా వరకు యూజ్ఫుల్ అంటే సూపర్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. మామూలుగా కూడా ఈజీగానే ఆడేయచ్చేది అంతే, ఏమి అంత పెద్ద ఏం లేదు. ఇక్కడ చూసుకున్న మూవ్స్ అనేవి తగ్గుతూ వస్తుంది. తక్కువ మూవ్స్లో కానీ మనం కంప్లీట్ చేసినామంటే వాళ్ళు ఇచ్చిన టార్గెట్ని మనకు 3 స్టార్స్ అని వస్తుంది, లేకపోతే 2 స్టార్స్ లేకపోతే సింగిల్ స్టార్. అలా మనం వాడుతున్నామంటే స్టార్స్ బట్టి ఏమవుతుందంటే స్టార్స్ ఇంక్రీజ్గా ఉంటే మనకు ఫీమేల్ బండ్ అనేది ఈజీగా తీసుకునేయచ్చు. అదేవిధంగా అవ ట్రావెల్ చేస్తుందా పాత్ 0 నుంచి 1 నుంచి అదేవిధంగా 10th వరకు పాయింట్ వరకు వెళ్తేనే మనకు బండల్స్ అనేవి వస్తాయని చెప్తున్నాం కదా. ఇక్కడ మ్యాప్లు ఓపెన్ అవుతూ ఉంటుంది. ఫుల్ పిక్చర్ వచ్చేసిందంటే మనకు ఆడ మోస్ట్లీ అంటే 3 అంటే 4 3 12 స్టార్స్ అయితే తెచ్చుకునే ఛాన్స్ అయితే ఉంది ఒక్కొక్క పాయింట్ నుంచి. అలాగ ప్రతి పాయింట్ అంటే 10 పాయింట్స్ ఉన్నాయి కదా, అలాగ ప్రతి మ్యాప్ దగ్గరికి వెళ్తే మనకు మంచి రివార్డ్స్ అయితే వస్తుంది. లాగిన్లో చూసుకుంటే మనకు ఈ బ్యాక్ ప్యాక్ స్కిన్ అనేది రాబోతుందని చెప్తున్నాడు. ఇక్కడ చూసుకున్న మంచి వర్తి ఎందుకంటే ఇలాంటి ఈవెంట్ అనేది మళ్ళీ మళ్ళీ మనకు వచ్చే ఛాన్స్ అయితే చాలా తక్కువ. కాబట్టి ఈ ఈవెంట్ని 4th ఫిబ్రవరి స్టార్ట్ అవుతుంది కాబట్టి మంచిగా యూజ్ చేసాం కోరుకుంటున్నా. ఎందుకంటే అదేవిధంగా మనకు దాంట్లోనే బండల్ అనేది రాబోతుంది, లెజెండరీ బండల్ అని చెప్పినాడు. అసలు బండలు మీకు అది నచ్చిందా లేదా కింద కమెంట్ చేయండి. ఎందుకంటే అంతా అంటే ఎలక్ట్రిక్ షాక్ బండల్ లెక్క దీనికి కొంచెం ఎలక్ట్రిక్ అన్ని అవి సెట్ చేసి ఇచ్చేయాలి. అంతేగాని కొత్తగా దాంట్లో ఏం అంతగా లేదు. మీరందరూ చూసుంటే మీకు అర్థమై ఉంటుంది క్లారిటీగా. కాబట్టి ఆ బండల్ అనేది మీకు వర్తి అవుతుందా లేదా అంటే టోకన్ టవర్ ఏంటంటే మనకు ఈజీగా డైమండ్స్ అనేది ఖర్చు అయిపోతుంది వేస్ట్గానే. అది కాకుండా దాంట్లో కటానా స్కిన్ అవిదే ఇస్తున్నాడు, అంత వర్తి అది ఇంకేమీ ఇట్లేదు. కాబట్టి మీరు ఎంతమంది ట్రై చేస్తారు ఆ ఈవెంట్ని, ఎంతమంది వద్దు అనుకుంటున్నారు కింద కమెంట్ చేయండి. అదేవిధంగా మంచి మంచి అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తుంది, చాలా మంది చూడట్లేదు. అసలు రివ్యూస్ ఎందుకు తగ్గుతుంది అయితే క్లారిటీ అయితే లేదు. కొన్ని కొన్నిసార్లు మ్యాజిక్ క్యూబ్ అని పెడితే మనం కన్ఫామ్గా చూసేస్తున్నారు, కాకపోతే మిగతా చూడట్లేదు. మ్యాజిక్ క్యూబ్ కూడా మనకు వచ్చేసి ఈసారి ఏంటంటే హోలీకి వస్తుందని చెప్తున్నాడు, కానీ కన్ఫామ్ అప్డేట్ అయితే ఊరి ఇవ్వట్లేదు. మన గెస్ ప్రకారం చెప్తున్నారు హోలీకి మనకు ఆ మ్యాజిక్ క్యూబ్ రాయల్ వస్తుంది. కాబట్టి మ్యాజిక్ స్టోర్ అప్డేట్ అయితే ఛాన్స్ అయితే ఎక్కువ ఉందని చెప్తున్నాడు. కాబట్టి దాంట్లో మనం ఎలక్ట్రిక్ షాప్ బండ్లు వస్తాం కోరుకుందాం. ఎందుకంటే చాలామంది మ్యాజిక్ క్యూబ్ ఆల్రెడీ ఉంటుంది, రాయల్లో మాత్రం ట్రై చేయొద్దని, డైమండ్స్ అనేది వేస్ట్ అవుతుంది. మీదే మ్యాజిక్ క్యూబ్ ఆల్రెడీ ఉంటుంది ఎట్లా మనం తీసుకుంటారు కాబట్టి వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. వాళ్ళందరూ కన్ఫామ్గా మ్యాజిక్ స్టోర్ అప్డేట్ అవుతుంది కాబట్టి దాంట్లో యూజ్ చేసి తీసుకోండి. బండల్స్ అనేవి కొత్త వస్తుంది అని గెస్ట్గా చెప్తున్నారు, మోస్ట్లీ వస్తుంది. హోప్ ఫర్ ద బెస్ట్ అనుకుందాం. ఇంకేం చేయొచ్చు అంటే మన ఛానల్లో టిప్స్ అండ్ ట్రిక్స్ ఏమైనా కావాలంటే కింద కమెంట్ చేయండి, అది కూడా చెప్పమంటే చెప్తాం. లేకపోతే ఫ్యాక్ట్స్ ఏమైనా చెప్పమంటారా అంటే పర్ వీక్కి 2 వీడియోస్ ఎప్పుడైనా ఫ్యాక్ట్స్ కూడా చేయమంటే కూడా చేస్తా ఉంటారు. మార్నింగ్ కూడా అప్లోడ్ చేయమంటే కూడా ట్రై చేస్తాను. ఈ వీడియో కింద గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.